एवरकना कॉर्पोरेट का पोस्टे इमीडियट मामूल पेपर्स आरोप बैठक का आलोटा బలహీన వర్గం నుంచి వచ్చిన వ్యక్తిగా ఒక సామాజిక వర్గం నుంచి వచ్చిన వ్యక్తిగా 5% ఉన్న వర్గానే గాని ఈ రాష్ట్రం అధికారాల స్వార్థం కాదు జూలై 30న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణపై చేసిన ప్రకటనతో 2014 ఎన్నికల హడావిడి ప్రారంభమైంది అయితే తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాలుగా ఏర్పడుతున్న సమయంలో రెండు పక్కల సామాజిక రాజకీయాలపై అనేక సందేహాలు ఉన్నాయి ఇప్పటికైనా రాజకీయాల్లో సమానతకు తావు ఉంటుందా లేక అగ్రకుల పెత్తందార రాజకీయాలే కొనసాగుతాయి అనేది 2014 లో స్పష్టం కాబోతుంది అదే కనుక రిపీట్ అయితే తెలుగునాట రాజకీయ ప్రజాస్వామ్యంపై మరోసారి పెత్తందార ముద్ర పడే అవకాశాలు కనిపిస్తున్నాయి తెలంగాణ ప్రకటనతో 2014 ఎన్నికలకు రెడీ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ అప్పటి నుంచి రాజకీయ పార్టీల అడుగులన్నీ ఎన్నికల వ్యూహంలో భాగంగానే నడుస్తున్నాయి తెలుగు జాతి ఆత్మగౌరవం సమన్యాయం తెలుగు తేజం అని నినదిస్తున్న గొంతులన్నీ ఎన్నికల కోసమే ఎడదరిపలేని బస్సు యాత్రలు అరిగిపోయిన ప్రసంగాలు డిమాండ్లు లేని దీక్షలన్నీ ఈ పొలిటికల్ ఉనికి కోసమే తెలుగు జాతి మధ్య విభేదాలు వచ్చాయి ఇవేళ అన్న తమ్ముడు కలిసి ఢిల్లీ మీద దండయాత్ర చేయాలి మన పార్టీలో ఎవరైతే ఉన్నారో ఎవరైతే చేరబోతున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా రాజీనామా నామోదు చేసుకుంటారు మరోపక్క తెలంగాణ క్రెడిట్ మాకేనంటూ పోటీలు పడుతున్న పార్టీలు చాలా ఉన్నాయి 60 ఏళ్ల కల సాకారమవుతున్న సమయంలో సామాజిక రాజకీయాలకు స్థానం ఉంటుందా లేక ఎప్పటిలాగే కొత్త సిసాలో పాత నీరే మిగులుతుందా అన్న సందేహాలు ఎన్నికలు దగ్గరవుతున్న సమయంలో అసలు తెలుగునాట రాజకీయ ప్రజాస్వామ్యం ఎంత కుల కుటుంబ ఆధిపత్య రాజకీయాల గొడవ ఎంత చూద్దాం ముఖ్యమంత్రులుగా మంత్రులుగా చేసిన సగానికి మంది పైగా నాయకులు స్కామ్లతో పాటు వారసత్వాన్ని కూడా మన మీద రుద్దిబెల్లారు ఎంపీలు ఎమ్మెల్యేలు మరణిస్తే వారి కుటుంబ సభ్యులకే టికెట్లు ఇచ్చి గెలిపించడం మన రాష్ట్రంలో ఒక ఆనవాయితీగా తయారు చేశారు ఇది పార్టీలకు అతీతంగా జరుగుతున్న వ్యవహారం ఇది ముమ్మాటికి పీఠాన్ని కాపాడుకునే ఎత్తుగడ ఇప్పుడు తెలుగునాట న్యూస్ మేకర్స్ గా ఉన్న చాలా మంది కుటుంబాన్నతో వచ్చిన వాళ్ళే అది సినిమా రంగం కావచ్చు రాజకీయ రంగం కావచ్చు నిజానికి చాలా మంది అసమర్థ వారసులను అన్ని రంగాల్లో మనం పెంచి పోషిస్తున్నాం ఇక రాజకీయం అంటే ఇదంతా చాలా కామన్ విషయం ఇప్పుడు రాష్ట్రంలో దాదాపుగా ప్రతి లీడర్కు రాజకీయ వారసుడు ఉన్నాడు దాదాపుగా అందరూ ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చేశారు తండ్రి ఒక పార్టీలో ఉంటే పిల్లలు మరో పార్టీలో ఉంటారు అన్న ఒక పార్టీలో ఉంటే తమ్ముడు మరో పార్టీలో ఉంటాడు వీరందరూ రాజకీయ విరోధులు కాదు జిల్లాలో ఉన్న పదవులన్నీ కుటుంబంలోనే ఉండాలన్న కాంక్షతో రాజకీయాల్ని తమ చుట్టూనే తిప్పుకునే సంస్కృతిని పెంచి పోషిస్తున్నారు అందుకే ఇప్పుడు సిద్ధాంతాల మీద కాదు వ్యక్తులు కుటుంబాలపై ఆధారపడి రాజకీయాలు నడుస్తున్నాయి అలాంటి నాయకుల వ్యక్తిగత వ్యవహారాలు కూడా ఇప్పుడు పార్టీ వ్యవహారాలుగా మారిపోయాయి వ్యక్తులు చేసే తప్పులను కూడా పార్టీలు సమర్థించాల్సిన అవసరం కల్పిస్తున్నారు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సహా కీలక నాయకులంతా రాజకీయ వారసులే అన్న సంగతి చాలా మందికి తెలియకపోవచ్చు స్పీకర్ నాదెండ్ల మనోహర్ మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి లాంటి వాళ్ళంతా కుటుంబ వారసత్వంలో భాగంగా రాజకీయాల్లోకి వచ్చిన వారే ముఖ్యమంత్రులుగా చేసిన వారిలో చాలా మంది వారి వారసుల్ని బలవంతంగా మన నెత్తిన రుద్దిన వారే మర్రి శశిధర్ రెడ్డి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కాసు వెంకటకృష్ణారెడ్డి నాదెండ్ల మనోహర్ జగన్ జలగం ప్రసాదరావు పివి రంగారావు లాంటి వాళ్ళంతా మన మాజీ ముఖ్యమంత్రుల సుపుత్రులే ఇక ఎంపీలు ఎమ్మెల్యేలు మరణిస్తే వారి కుటుంబ సభ్యులకే టికెట్లు ఇచ్చి గెలిపించడం మన రాష్ట్రంలో ఆనవాయితీగా మారిపోయింది వాళ్ళపై పోటీ చేయకపోవడం కూడా నైతిక విలువగా చలామణి అవుతోంది ఇది పార్టీలకు అతీతంగా జరుగుతున్న తంతు సానుభూతి వల్ల కూడా మన దేశంలో వారసత్వ రాజకీయాలు ఎక్కువైపోతున్నాయి చిన్నమనేని కుటుంబాన్ని తీసుకున్నా కూడా ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఇద్దరు ముగ్గురు ఈ రెండు మూడు పార్టీలలో ఉండి ప్రాతినిధ్యం వహించినారు చిన్నమనేని రాజేశ్వరరావు గారు ఒక కమ్యూనిస్టు నాయకుడిగా ఉన్నాడు తెలుగుదేశం నాయకుడిగా ఉన్నాడు వారి కుమారుడు ఎక్కడో దగ్గర ఒక ప్రొఫెసర్గా ఉన్నటువంటి వ్యక్తి కూడా మళ్ళీ ఆయన వారసత్వంలో నుంచి రాజకీయాల్లోకి వచ్చినాడు కాబట్టి అది ఏ పార్టీ అయినా సరే వారసత్వ రాజకీయాలకు మేము వ్యతిరేకం అనేటువంటి చెప్పుకునేటువంటి పరిస్థితి
ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం కూడా ప్రారంభం నుంచే కుటుంబ పార్టీగా మారుతూ వచ్చింది. ఎన్టీఆర్తో పాటే ఆయన బంధువులు రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన చరిష్మాను వాడుకోవడానికి అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రయత్నిస్తూనే ఉన్నారు. మొదట్లో అనేక మంది సీనియర్ నాయకులతో పార్టీ నిర్మాణం జరిగినా ఆ తర్వాత అది కుటుంబ పార్టీగా మారిపోయింది. మొదట్లో ఎన్టీఆర్ అల్లుళ్ళు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, చంద్రబాబు, ఆ తర్వాత లక్ష్మీపార్వతి, హరికృష్ణ, బాలకృష్ణ, పురంధేశ్వరి, ఇప్పుడు మనవళ్ళు జూనియర్ ఎన్టీఆర్, లోకేష్, ఇలా రాజకీయ వారసత్వం కొనసాగుతూనే ఉంది. వీరంతా 3 దశాబ్దాల తర్వాత కూడా ఆయన పేరు చెప్పుకునే రాజకీయం నడిపిస్తున్నారు. ఇక 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు రాజకీయాల్లో యువరక్తం రావాలంటున్నారు. ఏ పార్టీలో అయినా యువరక్తం రావాలి అన్నారంటే దాని అర్థం వారి కుమారులు, వారసులు రాజకీయాల్లోకి వస్తున్నారన్నమాట. ఎన్టీ రామారావు గారు కూడా వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీ వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగానే నేను పార్టీని పెడుతున్నానని తీసుకొచ్చాను. అంటే ప్రాంతీయ శక్తులు, భారతదేశంలో పుట్టినటువంటి ప్రాంతీయ శక్తులు కానీ ప్రత్యామ్నాయ శక్తులు కానీ అప్పటి వరకు ఉన్నటువంటి వారసత్వ భావజాలానికి వ్యతిరేకంగా, వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా కొత్త పార్టీలను వెలుగులోకి తీసుకొచ్చినారు, కొత్త పార్టీలను పట్టుకొచ్చినారు. కానీ ఆశ్చర్యం కలిగించేటువంటి విషయం ఏంటంటే ఒక 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ పార్టీలు కూడా వారసత్వ పార్టీలు అండి. ఎన్టీ రామారావు స్వయంగా తన రాజకీయాల్లో ఉన్నంత వరకు, తన అధికారంలో ఉన్నంత వరకు తన కొడుకులని ఎప్పుడూ ప్రోత్సహించలేదు. కానీ తర్వాత తన భార్యని లక్ష్మీపార్వతిని ప్రోత్సహించినాడు. ఆయన మరణానంతరం ఆయన కొడుకులు రాజకీయాల్లోకి వచ్చినారు. చివరికి ఆయన మనుమలు కూడా రాజకీయాలు మాట్లాడేటువంటి పరిస్థితికి వచ్చినారు. పార్టీలనే వాళ్ళ కుటుంబ సంస్థలుగా మార్చేసినారు వీళ్ళందరూ. ఇక వైఎస్ఆర్ పార్టీ విషయానికి వస్తే రాజకీయ వారసత్వాన్ని హక్కుగా చెప్పుకునే పరిస్థితి ఈ పార్టీకి. ముఖ్యమంత్రి పదవిని తండ్రి ఆస్తిగా ఫీల్ అవుతూ అది వారసుడిగా తనకే దక్కాలన్న నినాదంతో పుట్టింది వైసీపీ. రాజశేఖర రెడ్డి మొదటి నుంచి కుటుంబ రాజకీయాలను నడుపుతూనే వచ్చారు. ఆయనతో పాటు వైఎస్ వివేకానంద రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి, సుధీర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, ఇలా ఒకే కుటుంబం నుంచి 6 డజన్ మంది రాజకీయాల్లోకి వచ్చారు. రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఆయన భార్య విజయలక్ష్మి, కూతురు షర్మిల యాక్టివ్ పాలిటిక్స్ నడిపిస్తుంటే కోడలు భారతి, వైవి సుబ్బారెడ్డి పరోక్ష రాజకీయాలు నడుపుతున్నారు. ఇలా సకుటుంబ సపరివార రాజకీయం వైసీపీలో వర్ధిల్లుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్కి అటువంటి ప్రత్యామ్నాయ ప్రాతిపదిక కూడా లేదు. ఆ పార్టీ నాయకులు కానీ, ఇవ్వబోతున్న టికెట్లు కానీ, మిగతాయి కానీ, ఆ పార్టీలో ఇప్పుడున్నటువంటి నాయకత్వం కానీ ఏ ప్రత్యామ్నాయ దీన్ని ఆదర్శాన్ని చూపించట్లేదు. కేవలం రాజశేఖర రెడ్డి బొమ్మ, రాజశేఖర రెడ్డి పథకాలు, రాజశేఖర రెడ్డి విధానాలు, ఫీజు రియంబర్స్మెంటు, ఆరోగ్యశ్రీ ఇటువంటివి చెప్తున్నారు. కానీ ఆ పార్టీ రాజకీయ సిద్ధాంత పునాది ఏమిటి అనేటువంటి మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ మాట్లాడట్లేదు. కేవలం వారసత్వంతో వచ్చినటువంటి పార్టీగా దాన్ని చెప్పుకోవచ్చు. వైసీపీ అధినాయకత్వంతో పాటు పార్టీ నాయకుల వల్ల కూడా అది కుటుంబాల పార్టీగా మారుతుంది. రాజకీయ భవిష్యత్తుపై ఖర్చీఫ్ వేసుకున్నట్లుగా కాంగ్రెస్తో పాటు టీడీపీలో వివిధ స్థాయిల్లో ఉన్న నేతలు కూడా తమ కుటుంబీకులను వైసీపీలో చేర్చారు. ధర్మాన ప్రసాదరావు తమ్ముడు కృష్ణదాస్, మోపిదేవి తమ్ముడు హర్నాథ్ బాబు, మైసూరారెడ్డి కొడుకు హర్షవర్ధన్ రెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వరరావు కొడుకు రమణ, కోడ ప్రభాకర్ రావు కొడుకు రఘుపతి, దాడి వీరభద్రరావు కొడుకు రత్నాకర్, పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి సహా అనేక మంది వారసులతో వైసీపీ కలకలాడుతోంది. ఇక మన రాష్ట్రంలో కుల రాజకీయం కొత్త కాదు. పార్టీల చుట్టూ కులం, కులం చుట్టూ అధికారం, ఈ రెండు ఒకదాని వెనుక మరొకటి తిరుగుతూనే ఉన్నాయి. ఇదే వరుసను వారసత్వంగా అందిస్తున్నాయి. అట్టడుగు సామాజిక వర్గాలకు అధికారాన్ని ఎండమావిగా చేస్తున్నాయి. ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్నాయి. రెండే రెండు కులాలు తెలుగు రాజకీయాలను శాసిస్తున్నాయి, జనాలను వారి వెంట తిప్పుకుంటున్నాయి. ఇక మన రాష్ట్రంలో కులం, ఫ్యాక్షన్, గ్రూప్ రాజకీయాల మీద ప్రపంచ స్థాయిలోనే అధ్యయనం జరుగుతోంది. ఇక్కడ ప్రతి నియోజకవర్గానిది ఒక చరిత్రే. కులాల కుమ్ములాటలు మనకు కొత్తేం కావు. అసలు మన దేశంలో ఉన్నవి రాజకీయ పార్టీలు అనడం కంటే కులాల పార్టీలు అని చెప్పుకోవడం 100% కరెక్ట్. ఏ పార్టీ చరిత్ర తవ్వితీసినా ఇదే సంగతి స్పష్టంగా అర్థమవుతుంది. అసలు మన రాష్ట్రంలో నియోజకవర్గాల ఏర్పాటులోనే కుల రాజకీయాలు ఉన్నాయని సామాజిక చరిత్రకారులు విశ్లేషిస్తున్నారు. దేశంలో రాజకీయ పార్టీలు, పదవులన్నీ కొన్ని కులాల చేతిలోనే ఉన్నాయన్నది చేదు వాస్తవం.
స్వాతంత్రం వచ్చిన అర్ధశతాబ్దం తర్వాత పుట్టిన ఓ ప్రాంతీయ పార్టీలో అగ్ర కులాల ప్రాతినిధ్యం మాట ఏమిటి అన్న ప్రశ్నకు ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఇచ్చిన సమాధానం, అప్పర్ క్యాస్ట్ మొబలైజ్ రిసోర్సెస్, సో వి కెనాట్ నెగ్లెక్ట్ దెమ్. అంటే ఈ దేశంలో అగ్ర కులాలు మాత్రమే రాజకీయాలు చేయగలవు అన్నదే మన పార్టీల అధినాయకుల అభిప్రాయం. రాష్ట్రంలో మొదటి నుంచి రెడ్డి, కమ్మ, వెలమ, రాజు, కాపులాంటి శూద్ర కులాలు ఆధిపత్య కులాలుగా ఉంటూ వచ్చాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో కులం ఆధిపత్యం చెలాయిస్తుంది. తెలంగాణలో రెడ్డి, వెలమ, రాయలసీమలో రెడ్డి వర్గం, కోస్తా ఆంధ్రలో కమ్మ, ఉత్తరాంధ్రలో వెలమ కాపులు బలంగా రాజకీయాన్ని ప్రభావితం చేస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్కి తీసుకున్నట్టయితే కొన్ని కులాలు ప్రధానంగా రెడ్డి, కమ్మ, వెలమ ఇలాంటి ఆధిపత్య కులాలు ఆ చేతుల్లో రాజకీయాలు ఉన్నాయి. మళ్ళీ ఆ కులాలకు సంబంధించినటువంటి కుటుంబాలే రాజకీయాలను శాసిస్తున్నాయి. రాష్ట్ర జనాభాలో రెడ్డి వర్గం జనాభా 6% అయితే కమ్మ వర్గం జనాభా 3% మాత్రమే. కానీ ఈ రెండు వర్గాలే రాష్ట్రాన్ని దాదాపు 50 సంవత్సరాల నుంచి పాలిస్తున్నాయి. పైగా ఈ రెండు కులాలు కాకుండా ఇతర వర్గం వాళ్ళెవరైనా ముఖ్యమంత్రులు అయితే పరిపాలన నడవని అని పరిస్థితి ఉంది. ప్రజాస్వామ్య ముసుగులో జరుగుతున్న కులాల కుమ్ములాటకు ఈ వ్యాఖ్యలే అర్థం పడతాయి. ఒక బలహీన వర్గం నుంచి వచ్చిన వ్యక్తిగా, ఒక సామాజిక వర్గం నుంచి వచ్చిన వ్యక్తిగా మీ అందరినీ కోరుతున్నాను, ఏ ఒక్కరికి ఇది స్వాస్థ్యం కాదు. 8% ఉన్న వర్గానికి కానీ, 5% ఉన్న వర్గానికి కానీ ఈ రాష్ట్రం అధికారాల స్వాస్థ్యం కాదు. ఎంత శాతం ఉన్నదనేది ముఖ్యం కాదు, ఎంతమందికి వారసులేమనేది ముఖ్యం కాదు. మనం అధికారంలో ఉన్నప్పుడు, మన చేతిలో అధికారం, మన చేతిలో ప్రజల బాధ్యత పెట్టినప్పుడు మనం ఏం చేస్తామనేది ముఖ్యం. ఈ మధ్య యుగాల నుంచే ఆంధ్ర, తెలంగాణ ఈ రెండు ప్రాంతాల్లో భూస్వామి కులాలు దొరలుగా, జమీందారులుగా ఎదుగుతూ వచ్చారు. ఆ తర్వాత వచ్చిన నిజాం, బ్రిటిష్ రాజ్యాల్లో వీరు కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా బ్రిటిష్ కాలంలో వచ్చిన మొదటి భూ సంస్కరణ చట్టం వల్ల రెండు ప్రాంతాల్లో శూద్ర కులాలు భూస్వాములుగా మారాయి. ఆ కాలంలోనే మొత్తం భూమిని లీగల్గా వీరి చేతుల్లోకి మార్చుకున్నారు. మన రాష్ట్రం ప్రధానంగా వ్యవసాయ ఆధారిత కావడంతో భూమి ఉన్న వారి చేతుల్లోనే ఆధిపత్యం ఉంటూ వచ్చింది. భూమిని గుప్పెట్లో పెట్టుకొని అందరూ తమపై ఆధారపడేలా చేసుకున్నారు. అప్పటి నుంచి ప్రతి గ్రామం వీరి చేతుల్లోనే ఉంటూ వచ్చింది. గ్రామాల్లో జీవితం మొత్తం వీరి చుట్టూనే తిరిగింది. బ్రిటిష్ వాడు ఇచ్చినటువంటి రైతువారి జమీందారీ చట్టాల వల్ల భూమి వ్యక్తిగత ఆస్తి అయింది. దీంతో బ్రాహ్మలే ఎవరైతే ఆధిపత్యం వహిస్తున్నారో వాళ్ళ స్థానంలో వీళ్ళు ఆధిపత్య శక్తికి వచ్చారు. ఇక స్వతంత్ర పోరాటం మొదటి దశలో బ్రాహ్మణుల ఆవా నడిచింది. అప్పటికే వారికి ఇంగ్లీష్ రావడంతో ఉద్యోగాల్లో చాలా వరకు బ్రాహ్మణులే ఉండేవారు. 1913లోనే ప్రభుత్వ ఉద్యోగాల్లో దాదాపు 70% బ్రాహ్మణ వర్గం వారే ఉండేవారు. నిజానికి జనాభాలో వారి శాతం 3.2 మాత్రమే. డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు, లాయర్లు ఇలా అన్నిట్లోనూ బ్రాహ్మణుల ఆధిపత్యం నడిచింది. ఇంగ్లీష్ వాళ్ళు పాలనకు వచ్చిన తర్వాత వాళ్ళు పురోహిత వృత్తి మీద బతకలేకపోయారు. అందుకు వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకొని లాయర్లు అయ్యారు, రాజకీయ నాయకులు అయ్యారు. ఇవాళ బ్రాహ్మణుడు తన ఆధిక్యత కోసం కులమే కానీ ఆయన కుల వృత్తిలో లేడు. దీంతో బ్రాహ్మణ ఆధిపత్యానికి వ్యతిరేకంగా మొదటిసారి జస్టిస్ పార్టీ పుట్టింది. ఆ పార్టీని ఆంధ్ర ప్రాంతంలో కమ్మ, రెడ్డి, వెలమ, కాపు జమీందారులు బలపరిచారు. ఎవరికైనా ఒక కార్పొరేట్ కానీ ఒక పోస్ట్ వస్తుంది అంటే ఇమీడియట్ గా మామూలుగా పేపర్స్ గా వాడి మీద ఉన్నటువంటి ఆరోపణ కానీ బయటకు కాలుతుంటారు. ఒక బలహీన వర్గం నుంచి వచ్చిన వ్యక్తిగా, ఒక సామాజిక వర్గం నుంచి వచ్చిన వ్యక్తిగా 5% ఉన్న వర్గానికి కానీ ఈ రాష్ట్రం అధికారాల స్వాస్థ్యం కాదు. జమీందారీ వ్యతిరేక పోరాటం చేసి
కాస్త ముందే చైతన్యమైన ఆంధ్రలోను అదే పరిస్థితి. అక్కడ అధికారం కొందరు చేతుల్లోకి వెళ్ళింది. ఆ తర్వాత బలపడుతూ క్రమంగా స్థిరపడింది. మరోవైపు తెలంగాణ దీనికి మినహాయింపు కాదు. దేశముఖులను గడిలను దౌడు తీర్చిన సాయుధ పోరాటం దీని నాయకత్వం ఓటే ఆయుధమన్నది. ఒకటి రెండు సామాజిక వర్గాలే అందలం ఎక్కాయి. అక్కడ ఇక్కడ అమలయ్యింది ఒకటే సూత్రం, అట్టడుగు వర్గాలను అంచివేయడం, వీలైతే నోటుతో కాకుంటే వేటుతో. ఆంధ్ర ప్రాంతంలో భూస్వాములుగా ఉన్న రెడ్డి కులాన్ని బ్రాహ్మణ వర్గమే రాజకీయాలకు తెచ్చింది. నిజానికి తమకు అండగా ఉంటారనే లక్ష్యంతో రెడ్డి వర్గాన్ని ప్రోత్సహించింది బ్రాహ్మణ వర్గం. కానీ చివరికి అదే వర్గం మొత్తం రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగింది. వ్యక్తులుగా రాజకీయాలకు వచ్చిన వారు సొంత సామ్రాజ్యాలు స్థాపించుకున్నారు. రాష్ట్రంలో కుల రాజకీయాలు, కుటుంబ వారసత్వ రాజకీయాలకు అసలైన ఆరంభం ఇక్కడే పడింది. తెలంగాణ ప్రాంతానికి వస్తే ఇక్కడ దొరలుగా ప్రజలపై పెత్తనం చేసిన వారు, ఆ పెత్తనానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన వారిలో కూడా చాలామంది అగ్రకులాల వారేనని చెప్పాలి. నిజాం రాజ్యం అంతరించాక కూడా గడీల వ్యవస్థ నడవడానికి కారణం ఇక్కడి కుల రాజకీయాలే. అందుకే తెలంగాణలో రాజకీయాలు గడీలకు కొనసాగింపుగా వచ్చాయే కానీ సామాజిక రాజకీయాలకు చోటు లేకుండా పోయింది. దొరలపై తిరుగుబాటు చేసిన ఉద్యమాలు, వాటి నుంచి పుట్టిన పార్టీలు కూడా అగ్రకులాలకే ప్రాధాన్యం ఇవ్వడంతో కుల రాజకీయాలు కొనసాగాయి. దీంతో దేశానికి మార్గదర్శకులు, తెలంగాణ రైతాంగ పోరాటంలో కీలక పాత్ర పోషించిన నాయకులు, ఆంధ్రాలో జమీందారీ వ్యవస్థపై తిరుగుబాటు చేసిన లెఫ్ట్ పార్టీలు కూడా కుల రాజకీయాలకు అతీతం కాదని చరిత్రకారులు అంటున్నారు. స్వాతంత్రం తర్వాత ఆంధ్ర ప్రాంతంలో పుట్టిన పార్టీలన్నీ కుల పార్టీలే. ఎందుకంటే ఒక వర్గం ఆధిపత్యానికి వ్యతిరేకంగానే మరొక ఆధిపత్య వర్గం పార్టీలు పెడుతూ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ రెడ్డి కులానికి దన్నుగా నిలిచినప్పుడు కమ్మకులం వారు కృషికార్ లోక్ పార్టీ, స్వతంత్ర పార్టీలు స్థాపించారు. కాంగ్రెస్ బ్రాహ్మణులకు అండగా ఉన్నప్పుడు రెడ్డి వర్గం వారు తిరుగుబాటు చేశారు. ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా వచ్చిన టీపీఎస్ కూడా రెడ్డి పార్టీనే. తెలుగువారి ఆత్మగౌరవం పేరుతో వచ్చిన తెలుగుదేశం పార్టీ కమ్మ వర్గానికి వేదికగా మారింది. ఇప్పుడు కొత్తగా పుట్టిన పార్టీ వైసీపీ కూడా రెడ్డి వర్గంపైనే ఆధారపడింది. ఆంధ్రప్రదేశ్లో దళితులు, బీసీలు కూడా అనేక రాజకీయ పార్టీలు స్థాపించారు. కానీ అవేవీ నిలబడలేదు. అగ్రకుల రాజకీయ ఎత్తుగడలో అన్నీ సమాధైపోయాయి. అగ్రకులాలు స్థాపించిన రాజకీయ పార్టీలను ఇతర పార్టీల్లో ఉన్న అదే కులాల వారు ప్రోత్సహిస్తారు. కానీ బడుగులు స్థాపించిన రాజకీయ పార్టీలను మాత్రం నిర్వీర్యం చేస్తారు. ఇది కుల రాజకీయాల మాటున తాగిన కుట్ర. ఇప్పటికీ రాష్ట్రంలో ప్రధాన పార్టీల అధ్యక్షులను చూడండి. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు, వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి, సిపిఐ నారాయణ, లోక్సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ, ఇలా అందరూ అగ్రకులాలకు చెందినవారే. ఇప్పుడే కాదు, ఈ పార్టీలు ఆవిర్భవించినట్టు నుంచి ఒక్కసారి కూడా దళిత బడుగు వర్గాలకు అధ్యక్ష పదవే దక్కలేదు. ఇక కాంగ్రెస్ అధ్యక్షుడు బొత్స నిజానికి ఆధిపత్యపు కాపు కులానికి చెందిన నేతే. ఆ కులం శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో దళితులపై, బీసీలపై దాడులు చేస్తూ ఉందన్న ఆరోపణలున్నాయి. మరో జాతీయ పార్టీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా అంతే. సీట్లిచ్చే వాళ్ళంతా అగ్రకులాల వారేనని స్పష్టంగా కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీలో అధ్యక్షుడుగా ఒక బీసీనో ఎస్సీనో ఎప్పుడన్నా ప్రతిపాదిస్తారని మనం ఆశించవచ్చా? ఆశించలేము. చిట్ట చివరికి ముఖ్యమంత్రి పదవినైనా సరే దళిత ముఖ్యమంత్రి అని అనగలుగుతారు. కానీ పార్టీ అధ్యక్షులకు వచ్చేటప్పటికి మళ్ళీ తిరిగి ఆయా అగ్రకులాలకు సంబంధించిన వారే ఆ పార్టీలో ఉంటారు. తారీఖులు, దస్తావేజులు తరిచి చూస్తే తేలిందేమిటి? పీఠం అక్కడే బిటాయించింది. ప్రజాస్వామ్యం వారి భవంతుల్లో బందీ అయింది. అది కాదంటే వారి కంపౌండ్ వాళ్లకు రక్షణ కవచమైంది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 50 ఏళ్లలో మంత్రివర్గ జాబితాలను మళ్ళీ మళ్ళీ చూసినా కనిపించేది వారి పేర్లే. ముఖ్యమంత్రులు, మంత్రులు వారే, వైభోగం వారిదే. ఇదే మార్గాన్ని ఆచరించింది, అనుసరించింది, వెలగబెట్టింది, వెలగబెడుతున్నది ఆ కులాలే.
రాష్ట్ర ముఖ్యమంత్రులుగా ఉన్న 16 మందిలో 9 మంది రెడ్డి వర్గానికి చెందినవారే. నీలన్ సంజీవ్ రెడ్డి, కాసు బ్రహ్మానంద రెడ్డి, మరి చెన్నారెడ్డి, టంగుటూరి అంజయ్య, భవనం వెంకటరామ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నేత్రమల్లి జనార్దన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, ఇలా అందరూ రెడ్డి వర్గం వారే. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత సంజీవ్ రెడ్డి, బ్రహ్మానంద రెడ్డి, చెన్నారెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, ఇవాళ కిరణ్ కుమార్ రెడ్డి వరకు ప్రతి జిల్లాకు ఒక రెడ్డి చొప్పున పాలించుకుంటూ వచ్చారు. బీసీ ఒక్కడు ముఖ్యమంత్రి కాలేదు. 22 నెలలు మాత్రమే ఒక ఎస్సీ ముఖ్యమంత్రి చేశాడు. అది చాలా కష్టం మీద. ఇంకో విషయం, వీళ్ళంతా కాంగ్రెస్ ముఖ్యమంత్రులే. ముఖ్యమంత్రులే కాదు, అసెంబ్లీకి స్పీకర్లుగా ఉన్న 18 మందిలో 8 మంది రెడ్డి వర్గం వారే. రాజ్యాధికారంలో ఆధిపత్యం వహిస్తున్న రెడ్డి కులం మొత్తం జనాభాలో 6% మాత్రమేనని పుట్టుస్వామి కమిషన్ తేల్చి చెప్పింది. అంటే జనాభా దామాషా ప్రకారం శాసనసభలో ఈ వర్గం వారు 18 మంది వరకు ఉండొచ్చు, కానీ వాస్తవంగా 96 మంది ఉన్నారు. ఇది కుల రాజకీయంగా కనిపించిన వాళ్లకు ఇలాంటి వాటిని ప్రశ్నించడం మాత్రం కుల రాజకీయంగా కనిపిస్తుంది. ఇక రెండో ఆధిపత్య కులం కమ్మవర్గం. 17 సంవత్సరాలు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీలో ముఖ్యమంత్రులుగా చేసిన ఎన్టీ రామారావు, నాదెండ్ల భాస్కర్ రావు, చంద్రబాబు నాయుడు ముగ్గురు ఒకే కులానికి చెందినవారు. ఇక బ్రాహ్మణ వర్గం నుంచి పివి నరసింహారావు, వైశ్యవర్గం నుంచి రోషయ్య, వెలమ నుంచి జలగం వెంగళరావు ముఖ్యమంత్రులుగా చేశారు. ఈ వర్గాలన్నీ కలిసి రాష్ట్ర జనాభాలో 15% మాత్రమే. 17% ఉన్న ఎస్సీలకు 2 సంవత్సరాల 2 నెలలు మాత్రమే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చింది. ఇక 8% ఉన్న ఎస్టీలకు ముఖ్యమంత్రి అయ్యే ఛాన్సే రాలేదు. ఎస్సీ ఎస్టీలను రిజర్వ్డ్ సీట్లకే పరిమితం చేశారు. ఇదే మన ఘనత వహించిన ప్రజాస్వామ్యం. ఇక 52% ఉన్న బీసీలకు ఇంతవరకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశమే రాని రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. ముఖ్యమంత్రి పదవి పక్కన పెడితే అసలు అసెంబ్లీలో అడుగు పెట్టని కులాలు చాలా ఉన్నాయి. ఒకప్పుడు రాజ్యాలు ఏలిన చరిత్ర ఉన్న వడ్డెరలు, శాలివాన్లు సహా కమ్మరి, కుమ్మరి, కంసాలి, చాకలి, మంగలి, వడ్డెర లాంటి 90 బీసీ కులాలు ఇంతవరకు అసెంబ్లీ గడప తొక్కలేదు. వీరంతా తక్కువ జనాభా ఉన్నవారు కూడా కాదు. బీసీ కులాల్లో చాలా కులాలు బ్రాహ్మణుల కంటే, వైశ్యుల కంటే, క్షత్రియుల కంటే ఎక్కువ జనాభా ఉన్న వర్గాలు. అయినా ఇంతవరకు ప్రాతినిధ్యం వహించే అవకాశమే వారికి రాలేదు. బడుగులను కేవలం ఓటు బ్యాంకులుగా మాత్రమే వాడుకుంటున్నాయి మన సోకాల్డ్ రాజకీయ పార్టీలు. వారి ఎత్తుగడలకు బీసీ ఉద్యమాలు, బీసీ నాయకులు పావులుగా మారుతున్నారన్నది వాస్తవం. 52% జనాభా ఉన్న బీసీలను మభ్యపెట్టి వారిని ఓటు బ్యాంకులా వాడుకుంటున్నాయి పార్టీలు. ఒకప్పుడు బ్రిటిష్ వారు అనుసరించిన విధానాన్ని నేడు మన అగ్రకుల రాజకీయ నాయకులు అనుసరిస్తున్నారు. దళితులను, బీసీలను ఉపకులాలుగా విడగొట్టి వారి మధ్య సమస్యలు సృష్టించగల చాణక్యం గలవారు మన రాజకీయవేత్తలు. గత 7 జరిగిన బీసీ సాధికారిత మహాసభకు అధ్యక్షుడిగా చంద్రబాబు హాజరు కావడం రాష్ట్రంలో కులాధిపత్య రాజకీయాలకు ప్రత్యక్ష నిదర్శనం. బీసీలకు ముఖ్యంగా ఒక రాజకీయ పార్టీ లేకపోవటం, డెఫినెట్ ఉన్నటువంటి రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి వర్ణాలకే మరి సపోర్ట్ చేయాల్సినటువంటి సందర్భం. అన్ని విధాలుగా ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ బీసీలు ఇంకా ఎదగాల్సిన అవసరం ఉంది. కాబట్టి విడగొట్టి పాలించే విధానంలోనే వాళ్ళు నలిగిపోతూ ఉన్నారు. ఇక సామాజిక న్యాయం అంటూ వచ్చిన ప్రజారాజ్యం కాపు వర్గానికి రాజకీయ వేదికగా మారింది. జనాభాలో 6% ఉన్న వర్గానికి 98 టికెట్లు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం కూడా సామాజిక న్యాయం కోసమే చేస్తున్నట్లు ఆ పార్టీ చెప్పుకుంది. We join hands the same as social justice party like Congress. So together we can strengthen our hands so that we can serve better to the society. వైసీపీతో మరో రెడ్డి పార్టీ ఆవిర్భవించడంతో కాపు పార్టీగా వచ్చిన ప్రజాస్వామ్యం పార్టీని కాంగ్రెస్ తనలో విలీనం చేసుకుంది. ఇక రాష్ట్ర రాజకీయాల్లో మైనార్టీల విషయానికి వస్తే క్రిస్టియన్గా చెప్పుకొని రాజకీయం చేసేవారిలో చాలామంది నిజానికి రెడ్డి వర్గం వారే.
జనాభాలో 9.17% ఉన్న ముస్లింలకు ఇంతవరకు సరైన సీట్లు ఇచ్చిన పార్టీయే లేదు. ఇవి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు ప్రజాస్వామ్యం ముసుగులో జరిగిన కులాధిపత్య రాజకీయాలు. ఈ కుల వారసత్వ దొరల రాజకీయాలు పోయి నిజమైన ప్రజాస్వామ్య రాజకీయాలు రావాలంటే సామాజిక వర్గాలపై చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఒకే ఓటు ఒకే విలువ అనేది రాజ్యాంగ సూత్రం. ఇది ఇన్నేళ్లలో ఎక్కడ ఎలా అమలైందో అమలవుతున్నదో అందరికీ తెలిసింది. నీచమైన రాజకీయాలను నిలునా పాతేయాల్సిన సందర్భంలో కొంతలో కొంతైనా మార్పు వచ్చే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో రెండు రాష్ట్రాల్లోనూ ప్రజాస్వామ్యం అమలవుతుందని ఆశిద్దాం. కీటాలు వాటాలు అన్ని సమపంపకం జరిగే సమయం వస్తుందని కోరుకుందాం.